జగన్ పాలన లూటీనామ సంవత్సరమని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ప్రజలకు దారుణమైన చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని తెలిపారు. రాష్ట్రం జగన్ అనే వైరస్ తో పీడింపబడిందని, వ్యవస్థలు సహా రాష్ట్రంలోని ప్రజలంతా వైరస్ బారిన పడిన వారేనని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ని నమ్మి 151 సీట్లు ఇచ్చిన పాపానికి ఆంధ్రులంతా బ్రిటిష్ వారి పాలన కంటే దారుణమైన క్రూరమైన పాలన రుచి చూశారని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజలందరూ 2022లో ఉన్న సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ 2021 ఒక పీడకలలాగా ఈ రాష్ట్రం జగన్ అనే వైరస్ తో పీడింపబడుతూ దాదాపు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వమే. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కి బారిపడి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రం జగన్ వైరస్ బారిపడి ఎన్నో ఇబ్బందులు పడింది. ఇది కాదు లేదు ఇందులో లేదనే వ్యవస్థ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి అరాచకాలు, దోపిడీలు, హింసలు, దౌర్జన్యాలు ఏ రకంగా సాగినాయని చెప్పాలంటే మనకు 2022 సంవత్సరం అంతా చెప్పినా కూడా తక్కువ కాలంగానే అనిపిస్తుంది. నగరంలోని స్టెల్లా కళాశాల సమీపంలో ఉన్న సాయిబాబా దేవస్థానంలో నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో బాబాకు విశేష అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా సాయిబాబా సన్నిధిలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను నిర్వహించలేదని, ఈ ఏడాది సాయిబాబా కృపతో సన్నిధిలో వందలాది మంది భక్తుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమం చేపట్టారు. భక్తిభావనతో ఆలపించిన గేయాలతో ఆలయ ప్రాంగణం మార్మృగిపోయింది. సుమారు 3 గంటల పాటు సాగిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్టెల్లా కాలేజ్ దగ్గర బెన్ సర్కిల్ స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుళ్ళో ఇప్పుడు ప్రస్తుతానికి బాబావారి భజన కార్యక్రమం జరుగుతుంది. 12 గంటలకి బాబావారికి ఏకాదశ హారతులు ఇచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాము. రేపొద్దున బాబావారికి 6 గంటలకి కాకడాహారతి అనంతరం వివిధ పలరసాలతో పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం పొద్దున 9 గంటల నుంచి బాబావారికి విశేష పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 12 గంటల హారతి, తీర్థప్రసాదాలు జరుపబడును. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి నివసిస్తుంటే జిన్నా టవర్ పేరుతో విభేదాలు సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ కుటిల రాజకీయాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహం, వాళ్ళ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ తన సొంత మతోన్మాద ఎజెండాని రాష్ట్రం మీద రుద్ది ప్రజల్లో ఒక విద్వేషాలు, సంఘర్షణలు సృష్టించడానికి కుయుక్తులు పన్నినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. గుంటూరులో చారిత్రాత్మకమైనటువంటి నాజ్ టవర్, ప్రజలందరూ అది మాది అనుకుంటున్నారు. గుంటూరు ప్రజలు దానికి ఆ పేరు మార్చాలని కొత్త వివాదాన్ని ఈరోజు సృష్టించి అలజడి రాపాలని, ఒక వాళ్ళ సొంత ఎజెండాని రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి ఇది వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి కుయత్నం తప్ప మరొకటి కాదు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో ఆరోగ్యంగా జీవించాలని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చిలో కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పాత సంవత్సరానికి స్వస్తి పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థనలు చేశారు. దేవుడు సూచించిన శాంతి, ప్రేమ, సహనం మార్గాలలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ క్షేమంగా ఉండాలని ఫాదర్ భక్తులకు సందేశమిచ్చారు. విశ్వ మానవాళి శ్రేయస్సు కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని తెలియజేశారు. కులమతాలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి ఆచరణీయమైన బోధనలు అందించిన గొప్ప మానవతావాది యేసుక్రీస్తు అని అన్నారు. నగరంలోని జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ లో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిట్ పాటలకు కుర్రకారు చిందులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా హుషారైన సినీ గీతాలకు డాన్సులు చేసి ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు. జమాక్ వెల్ఫేర్ హౌసింగ్ అసోసియేషన్ సభ్యులందరూ భారీ కేక్ను కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు చాలా ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడలోని అన్ని క్లబ్స్లో కానీ అలాగే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కూడా యువతరం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలను చాలా చక్కగా జరుపుకుంటున్నారు. మరి గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రబలిన నేపథ్యంలో మరి న్యూ ఇయర్ వేడుకలు అంత ఎక్కువగా జరుపుకోలేదు. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో కరోనా ప్రభావం తక్కువగా ఉండి ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాం. 2022 goodbye to corona. We are all enjoying 31st night
at our Radha Madhav Owners Society in Vijayawada. We are very much happy to enjoy this 31st night to say a very goodbye to Corona, because after 2 years we have not enjoyed any 31st night or New Year celebrations in Vijayawada. So we are feeling very enthusiastic. All the society members has come with family and friends, and as a committee member, myself and Dr. Sridhar Reddy Garu, we are enjoying very much here. Thank you very much. Hello. నా పేరు చంద్రశేఖరరావు, జీవి రాధామాధవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నాతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నలుగురు ఉన్నారు ఇక్కడ. అనూప్ గారు, కల్పన గారు, సంజయ్ గారు. జీవి రాధామాధవ్ ఈజ్ ఏ బ్రాండ్ నేమ్ ఇన్ విజయవాడ. పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ రాధామాధవ్ ఫీల్ ప్రౌడ్. దిస్ హ్యాజ్ ఏ గుడ్ అంబియన్స్ అండ్ అన్ అడ్రస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రామినెంట్ పీపుల్ ఇన్ విజయవాడ, గవర్నమెంట్ అఫీషియల్స్, బిజినెస్ మెన్ and very prominent doctors. They are all putting up here. We feel proud to say that ours is the best society in Vijayawada. Thank you. And the secretary for this G.V. Radhamadhav, my apartment started 2 years avutundi. Adhe vidhanga ee committee vachi kuda 1 month avutundi. So inta grand ga event successful chestu unnam, endukante ee committee chuste manaki ogadi pachchalaga etlaithe anni ruchulu kalustayo. అన్ని అంత అన్ని 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 వర్గాలు ఇక్కడ ఉన్నాయి. అన్న అందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషంగా చక్కగా ఫ్యామిలీలా కలిసి ఉన్నాము. ఇది ఒక మంచి చిహ్నం అండి. ఈ న్యూ ఇయర్ నుంచి ఇంకా రాబోయే న్యూ ఇయర్లు కూడా ఇంకా బాగా జరుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు కల్పన అండి, జీ రాధా మాధవ్ కల్చరల్ మెంబర్ని అండి. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మనం ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఈ సంవత్సరం చాలా అందరు ఉత్సాహంతో మంచిగా అందరూ ఇక్కడ అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారండి. అందరు కలిసి మేము మంచి ఒకే ఫ్యామిలీ లాగా మంచి హ్యాపీగా అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.